తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లాలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంత్రి హరీష్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా నియంత పాలన చేస్తున్నారని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్న ఉత్తమ్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. రాజ్యాంగ మూల స్తంభమైన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. డెమోక్రసీ ఇన్ డేంజర్ బోత్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ. ఇటీవల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేసింది. ఒక వర్గాన్ని పూర్తిగా అణచివేసి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. నేడు దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలిస్తున్న వారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్య విలువలను కలలాస్తూ ప్రజలను అణచివేస్తూ ఒక నియంతలా పాలిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వారికి ఇష్టమున్నట్టు పాలన సాగిస్తున్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా శాసనసభ పక్షాలను కూడా అధికార పార్టీలో విలీనం చేసుకోవడం, అదో గొప్పగా మాట్లాడుకోవడం, ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేయడం ఈ రాష్ట్రంలో అలవాటైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, బూటగు మాటలతో ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలో వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం, ఆ విషయాలను ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం. టీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలు, ఎంఐఎం బీజేపీ బద్ధశత్రు. బీజేపీకి రాజకీయంగా లబ్ధి జరిగేలా ముస్లింల ప్రభావం చూపే ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి లబ్ధి చేకూరేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇది టీఆర్ఎస్ బీజేఎంఐఎంలో లోపాయకారి రాజకీయాలు.